నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మిక రత్న బిరుదాంకితులు రమాదేవి గారు ఆవిడతో మాట్లాడదామమ్మ నమస్తే నమస్తే పద్మిని సో ఇవాళ రేపు కోవిడ్ పుణ్యాన ప్రతి ఒక్కరికి అప్పు లేకుండా ఎవ్వరూ లేని పరిస్థితి అయితే కనపడుతుందమ్మా ప్రతి ఒక్కరు డబ్బు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు అంత అప్పు ఉంది ఇంత అప్పు ఉంది అని దిగులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే సూసైడ్ వాళ్ళకు వెళ్ళిపోయేవారు కేసెస్ కూడా చాలా ఉన్నాయి సో అయితే ఏ భగవంతుడిని ఆరాధిస్తే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా చెప్తే ఈ అప్పుల బాధ నుంచి బయటపడ్డాని కోసం మీ మాటల్లో నిజంగా పద్మిని చాలామందిని చూసాం నేను ఇప్పుడు క్యాబ్ వస్తుంటే క్యాబ్ డ్రైవర్ కూడా ఈ కోవిడ్ వల్ల అతను అడ్వకేట్ అయ్యి పాపం మా జాబ్ పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కోసము క్యాబ్ డ్రైవర్గా మా మారాడు అప్పులు తీర్చుకోవడం కోసం వచ్చానమ్మా అని చాలామంది అలా అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా అంటే కోవిడ్ వల్లే కాదు దగ్గర దగ్గర బంధువులు కూడా అంటే కొన్ని దుకాణాల్లో ఇప్పుడు కిరాణం అనుకోండి ఎక్కడో మారుమూలలో ఉంటే అక్కడికి వెళ్ళి కొనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కిరాణంలో అంటే ధాన్యాలన్నీ పురుగు వచ్చేస్తాయి అలా వాళ్ళు సూసైడ్ కూడా చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇన్వెస్ట్ చేశారు ఇంట్లో డబ్బుతో వాళ్ళు కొన్నా కూడా వాళ్ళకి నష్టమే కదా అలా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఏం చేయాలి అంటే ఇదంతా కూడా మనకి జరిగేది కర్మానుసారమే ఏదైనా కర్మ అనుభవించాలి అనుభవించాలి తప్పదు కానీ అరే మేము ఇలానే ఏడుస్తూ ఉండాలనా ఇంకా మాకు వేరే పరిహారమే లేదా అని చెప్పి అని అంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు నన్ను కూడా అడుగుతూ ఉంటారు మేము ఏం చేయాలి పరిహారాలు అయితే నేను చెప్పిన పరిహారం ఒకళ్ళు పాటించి అంటే అప్పులని కాదు వాళ్ళకున్న ప్రాపర్టీ కోర్టులో ఉంది కొన్ని కోట్లు అవుతుంది అది వాళ్ళకి అది వస్తేనే జీవనాధారం లేకపోతే లేదు నేను చెప్పిన ఈ రెమెడీ వాళ్ళు చేసి వితిన్ వన్ వీక్లో వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వచ్చింది వండర్ఫుల్ అంటే ఏదైనా నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా నాకు ఇది జరుగుద్ది అమ్మ చెప్పారు మేము చేస్తామని వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళకంటే ఎక్కువగా నేను ఆనందపడిపోయాను అలాంటి రెమెడీస్ మనకి చాలా ఉన్నాయి ఆర్థిక పరంగా చేయవలసినవి ఆర్థిక పరంగా ఎదగడం కోసం చేయవలసినవి అప్పులనే కాదు ఇప్పుడు ఒక పదివేలు జీతం వస్తుంది అక్కడే ఆగిపోతుంది కొంతమంది జీవితం ఇంకా అది పెరగాలి ఇంకా అభ్యున్నతి కావాలి అంటే కొన్ని రెమెడీస్ని మనకి మన హైందవ సాంప్రదాయం చాలా చెప్పింది ఇక్కడ ఇంకోటి కూడాను నేను చెప్పిన వీడియోలో కామెంట్స్లో అమ్మ మేము క్రిస్టియన్స్మే మీరంటే ఈ దీపం చెప్పారు మేము మీ మీరు ఈ ఆలయానికి చెప్పారు మరి మేము ఏం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటాం కానీ అందరికీ వీలైనవే ఆ పరిహారాలని నేను అందరి దగ్గరికి తీసుకురావాలని ఎందుకంటే కామెంట్లో చెప్తూ ఉంటారు కాబట్టి అడుగుతూ ఉంటారు కాబట్టి అయితే ఏం చేయాలి అంటే గురువారం రోజున గోవు ప్రతి ఒక్కరూ ఆరాధించే గోమాత గురువారం రోజున ఆకుపచ్చ గడ్డిని గోవుకు తినిపించాలి వేరే ఏమీ కాదు ఇప్పుడు చాలా మంది క్యారెట్లు కీరాలు ఆకుకూరలు అన్నీ కాదు గడ్డిని తీసుకొచ్చి పెట్టాలి అది ఆకుపచ్చగా ఉన్న గడ్డి ఎండుగడ్డి కాదు ఎందుకు పచ్చటి గడ్డి తినిపించటం వల్ల మన జీవితంలో కూడా అటువంటి పిల్ అనేది హెల్త్కి మంచిది అంటే మన జీవితం కూడా అలా హెల్దీగా వెళ్ళాలి అంటే ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలి అంటే గోవుకి ఆకుపచ్చని గడ్డిని తినిపించాలి అలాగే గురువారం రోజున గోధుమలు అలాగే నవధాన్యాలు ఈ రెండు కూడా పిండి పట్టించాలి మరపట్టించి వాటితో రొట్టెలు చేసి మళ్ళీ ఈ రోజు రాత్రి చేసి రేపు కాదు సద్దివి ఎప్పుడు కూడా పెట్టకూడదు గోవుకి వేడిగా చేసి మనం గోవు దగ్గరికి వెళ్ళే వరకు అది తినేలాగా అవుతాయి అవి తినిపించాలి గోవుకి అవి తినిపించటం వల్ల నవధాన్యాలు ఉన్నాయి కదా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి నవధాన్యాలు ప్లస్ గోధుమలు నవధాన్యాల్లో గోధుమలు ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఒక భాగం అయితే గోధుమలు ఇంకొక భాగం అలా పట్టించి రొట్టెలు చేయాలి సమానం భాగాల్లో పట్టించి ఓకే చేయాలి మరి ఈ రొట్టెల్ని ఆవు నేతితో కాలిస్తే ఇంకా మంచిది ఆవుకు పెడుతున్నాం ఎందుకంటే పవిత్రత చేకూరుతుంది దోషం అనేది ఉండదు ఎందుకంటే ఆ పిండి పట్టే వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళ నెలసరి ఉండొచ్చు లేకపోతే మనం అమ్మే అమ్మిన చోట ఉండొచ్చు ఇవన్నీ దోషాలు పోవాలి అంటే ఈ ఆవు నేతితోనే రొట్టెల్ని చేయాలి తీసుకువెళ్ళి వాటికి మనం చేత్తో తినిపి అలా కింద పెట్టకూడదు గోమాతకి కానీ మనం ఇప్పుడు అతిథి వస్తే కూడా పల్లెంలో పెడతాం కానీ అలా పెట్టి వదిలేయం కదా అలా రోల్ లాగా చేసి ఇస్తే తినాలి తినేటప్పుడు చూడాలి అది మనలాగా ఏదో గబగబా మింగేది బాగా నములుతుంది ఆవ్ అనేది ఆ నమిలినంత సేపు చూడాలి అలాగే శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం రోజున తీపి అన్నాన్ని పెట్టాలి గోవుకి పరమాన్నం పరమాన్నం అంటే మళ్ళీ పాలు పోసో లేకపోతే ఇంకేదో కాదు అన్నం చేసి దానిలో బెల్లం వేసి దాన్ని లాగా అంటే తీపి అన్నం అవుతుంది అది అంతే అది మాత్రమే పెట్టాలి లేదు అంటే పటిక బెల్లం పొడిని అన్నంలో కలిపి పెడితే మనకున్న దోషాలు మొత్తము తొలగిపోయి ఆర్థికంగా చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతాం మనం అంటే గోవు అనేది సమస్త దేవతలకి నిలయం అటువంటి గోమాతకి మనం ఈ నవధాన్యాలు కానీ ఆకుపచ్చని గడ్డి కానీ ఈ పటిక బెల్లం వేసిన అన్నం కానీ బెల్లం కలిపిన అంటే బెల్లంతో చేసిన పాయసం కానీ పెడితే అంటే ఇక్కడ తీపి అంటే మధురం అంటే జీవితంలో మధుర క్షణాలు నవధాన్యాలు నవగ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి ఆకుపచ్చడి అంటే మన జీవితం అంతా పచ్చగా అంటే ఆరోగ్యంగా హెల్దీగా ఉండటం అంటే అన్ని రకాలుగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అంటే ఆరోగ్యం ఉంటుంది ఆర్థిక పరంగా ముందుకు వెళ్తాం ఎటువంటి అప్పులు ఉండవు కుటుంబంలో సఖ్యత అనేది ఉంటుంది కాబట్టి హెల్దీగా అంటారు ఇవి తినిపిస్తూ శుక్రవారాలు అంటే గోవుకు మాత్రమే చేయాలంటే కాదు ఇవి ఏ వర్గాల వాళ్ళైనా చేసేది ఇంకా మిగతా అందరూ చేయగలిగేది ఎవరి ఇష్టం వాళ్ళది చేయాలనుకుంటే పదహారు శుక్రవారాలు శుక్రవారం రోజున రాహుకాలం వస్తుంది మనకి రాహుకాలంలో అమ్మవారికి కామాక్షి దీపం పెట్టి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నివేదించి కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయాలి కనకధారా స్తోత్రం ఎలా ఆవిర్భావం జరిగిందో అందరికీ తెలుసు మరి మనకి అప్పులు బాధ పోవాలి అంటే కనకము ధారగా పడితేనే కదా అమ్మవారికి కామాక్షి దీపం పెట్టి ఈ పాయసాన్ని పెట్టి ఈ కనకధారా స్తోత్రాన్ని ఇలా పదహారు రోజులు చేసి పదహారవ శుక్రవారం చేసిన తర్వాత ఒక పండు ముత్తైదు అంటే వృద్ధ మహిళ భర్తతో కూడి ఉంటుంది సుమంగళిగా కామాక్షి దేవిగా ఆహ్వానించి ఆవిడకి అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే పాదాలు కడగాలి పసుపు పోయాలి పువ్వులు అంటే మన స్తోమత స్తోమత ఉంటే చీర పెట్టచ్చు లేకపోతే రవికబట్ట తాంబూలం కానీ భోజనం పెట్టాలి అన్ని రకాల వంటకాలు చేసి ఆవిడ కడుపు నిండా భోజనం పెట్టి ఈ సత్కార్యాలన్నీ చేసి పంపితే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి కామాక్షిదేవి అమ్మవారు కష్టాలని దూరం చేసే అమ్మవారు చాలా మంది నేను చూసా కామాక్షి అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు విజయవంతంగా వెళ్తారు ఒక కి ఆ పేరు పెట్టినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఒక ఇంటికి ఆ పేరు కామాక్షి నిలయం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎక్కడ ఆటంకాలు ఉండవు వాళ్ళకి అలాంటి తల్లిని ఇలా పదహారు శుక్రవారాలు చేయాలి అంటే పదహారు శుక్రవారాలు చేయాలంటే మహిళలకి నెలసరి వస్తుంది కాబట్టి ఆ వారం వదిలేసి మళ్ళా వారం మళ్ళా మొదలు పెట్టచ్చు అయితే ఈ ఇది మొదలు పెట్టారు ఒక రెండు వారాలు ఇంట్లో అత్తగారో మామగారో చనిపోయారు మరి ఎలా అంటే పూజలు చేయకూడదు దీపారాధన చేయవచ్చు ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేయకూడదు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో కనకాధార స్తోత్రాన్ని పారాయణం చేయొచ్చు చేయొచ్చు మళ్ళా సంవత్సరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పదహారు శుక్రవారాలు కామాక్షి దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి చేయవచ్చు మొదలు పెట్టి రెండు వారాలు చేసాం ఇవి సంవత్సరం తర్వాత కౌంట్ అయితే అంటే అవ్వవు ఇది అయిపోయింది అది మళ్ళీ మొదటి నుంచే రావాలి ఏదైనా మొదటి నుంచే మొదలవుతుంది అప్పుడు రైట్ అండి అలాగే కామాక్షి దీపం అంటే ఏంటమ్మా మనకి దుకాణాల్లో కామాక్షి దీపం అని దొరుకుతుంది ఆ దీపంకి వెనక అమ్మవారు కూర్చొని కూర్చొని ఏనుగులు ఉంటాయి ఏనుగులు అమ్మవారు కనకాన్ని పోస్తూ ఉంటుంది ఆ దీపాన్ని తీసుకొని వచ్చి అంటే శుక్రవారం అంటే వెళ్ళి తెచ్చుకుంటా అంటే కుదరదు ముందే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడే తెచ్చి పెట్టుకొని దాన్ని శుభ్రంగా చేసి పెట్టుకోవాలి కొంతమంది మేము ఉండేదే అప్పుల్లో ఉన్నాం మళ్ళీ ఆ కామాక్షి దీపం కొనుక్కు రావాలన్న సందేహం వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని కాబట్టి కనీసం మట్టి దాంట్లో పెట్టండి ఎందుకంటే మట్టే స్వచ్ఛత అన్నిటికంటే అమ్మవారిని ఆ దీపంలోనే చూడాలి ఆ దేవిని ఆమెకు తెలియద మన ఆర్థిక పరిస్థితి కొనలేని స్థితి అనేది అమ్మకు తెలుసు తెలిసినప్పుడు ఇక్కడ భయపడకూడదు నేను చెప్పేది భయపడకూడదు ఏ ఆరాధన చేసినా ఏం చేసినా భయపడకండి ఇంకొకటి మనం ఇప్పుడు చేసే ఆరాధన కంటే మానసికంగా చేసే ఆరాధనకి చాలా శక్తి ఫలితం కూడా ఎక్కువ రెట్లు వస్తుంది కళ్ళు మూసుకొని కూర్చొని ఆ కామాక్షి దీపాన్ని కొని తెచ్చినట్లు ఆ దీపాన్ని పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లు ఈ విధంగా మానసిక ఆరాధన చేస్తే అంతకంటే మించిన ఆరాధన ఇంకోట్లేదు రైట్ అమ్మా ఓకే అమ్మ సో అప్పుల బాధ నుంచి సత్వరమే బయటపడడం కోసం మీరు చెప్పిన రెమెడీస్ ఖచ్చితంగా ప్రేక్షకులు వినియోగించుకొని వాళ్ళ అప్పుల బాధల నుంచి సత్వరమే బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే